1910 న్యూయార్క్ టైమ్స్ పత్రికలో కార్బరేటర్ గురించి ఇలా రాశారు, కార్బరేటర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ఆటోమొబైల్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కార్బరేటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ పరికరమో మన బైక్ లో. సో ఈ రోజు ఈ వీడియోలో కార్బరేటర్ ఎలా పనిచేస్తుందో మీకు డీటెయిల్ గా చెప్పబోతున్నాను. దిస్ ఈస్ వైభవ్, వెల్కమ్ టు వైభవ్స్ వ్యూ. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయండి. So, marinduka alasyam, let us see how the carburetor is going to work in our bikes. Carburetor ela work chestundo telusukovalanukunte munduga manam chinna pudu chadina combustion process gurinchi gurtu chesukovali. Combustion process ante oka chemical process. Eppudaithe manam oxygen tho ante gaali lo unde oxygen tho oka indanaanni fuel ni mandinchinappudu adi heat energy or thermal energy ni istundi. So ide process ni manamu bikes mariyu carlallo unde internal combustion engines lo jarugutundi. సో ఈ కంబషన్ ప్రాసెస్ ద్వారా రిలీజ్ అయిన హీట్ ఆర్ థర్మల్ ఎనర్జీని ఇంజన్ మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఎంత బాగా అయితే కంబషన్ ప్రాసెస్ జరుగుతుందో అంత మెకానికల్ ఎనర్జీ అనేది కన్వర్ట్ అవుతుంది. సో ఈ కంబషన్ ప్రాసెస్ బాగా జరగాలంటే ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ రేషియో చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ఇంటర్నల్ కంబషన్స్ ఇంజన్స్ లో ఈ రేషియో 14.7:1 గా ఉండాలి. అంటే ఒక గ్రామ్ ఆఫ్ ఫ్యూయల్ ని మండించడానికి 14.7 గ్రామ్స్ ఆఫ్ గాలి మనకి అవసరం. సో ఈ రేషియోని సరైన పద్ధతిలో మిక్స్ చేయడానికి మనకు ఉపయోగపడే పరికరమే కార్బరేటర్. సో ముందుగా మీకు కార్బరేటర్ ఎలా వర్క్ చేస్తుందో ఒక డయాగ్రామ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు కార్బరేటర్ యొక్క ముఖ్యమైన పార్ట్స్ కూడా ప్రాక్టికల్ గా చూపిస్తాను. ముందుగా మనకి ఈ బైక్ లో ఫ్యూయల్ ట్యాంక్ లో ఉండే పెట్రోల్ ఫ్యూయల్ పంప్ ద్వారా కార్బరేటర్ కి సంబంధించిన ఫ్లోట్ ఛాంబర్ లోకి వెళ్లి చేరుతుంది. ఇక్కడ ఫ్లోట్ ఛాంబర్ లో మనం ఒక లెవెల్ వరకు పెట్రోల్ ని స్టోర్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ గా ఫ్యూయల్ పంపులో నుంచి వచ్చిన పెట్రోల్ ఈ ఫ్లోట్ ఛాంబర్ లో పడుతున్నప్పుడు ఈ ఫ్లోట్ అంటే నీళ్ళల్లో తేలియాడే వస్తువులాగా అన్నమాట. సో ఈ ఫ్లోట్ కూడా పెట్రోల్ లో తేలుతూ లెవెల్ పెరిగే కొద్దీ, పెట్రోల్ లెవెల్ పెరిగే కొద్దీ ఈ ఫ్లోట్ కూడా పైకి వెళ్ళడం జరుగుతుంది. సో సర్టెన్ లెవెల్ వచ్చిన తర్వాత ఈ ఫ్లోట్ కుండే నీడిల్ వాల్వ్ ద్వారా ఈ ఫ్యూయల్ పంప్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా ఈ లెవెల్ వరకు ఈ పెట్రోల్ అనేది మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మళ్ళీ పెట్రోల్ తగ్గుతుందో మళ్ళీ ఈ ఫ్లోట్ కిందకు వెళ్తుంది, పెట్రోల్ పడేంత వరకు కూడా మళ్ళీ ఫ్లోట్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా ఒక సర్టెన్ లెవెల్ వరకు మనకి ఈ ఫ్లోట్ ఛాంబర్ లో పెట్రోల్ ని మనం స్టోర్ చేసుకుంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఫ్లోట్ ఛాంబర్ లో పెట్రోల్ మనకి అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే అట్మాస్ఫిరిక్ లో ఉండే ఎయిర్ ప్రెజర్ లెవెల్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్లోట్ ఛాంబర్ లో నుంచి ఈ పెట్రోల్ ని మనము కార్బరేటర్ లోకి ఎలా పంపిస్తామంటే రెండు జెట్స్ ద్వారా పంపిస్తాం. జెట్ అంటే ఒకలాగా ట్యూబ్ అని కూడా అనుకోవచ్చు. అదే మెయిన్ జెట్, ఇంకోటి పైలట్ జెట్. ఇవి రెండు ఎలా వర్క్ అవుతాయో నేను ముందు మీకు చెప్పేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం ఇంజన్ స్టార్ట్ చేస్తామో మొదటి స్ట్రోక్ జరుగుతుంది. మొదటి స్ట్రోక్ అంటే సక్షన్ స్ట్రోక్. సక్షన్ స్ట్రోక్ లో సిలిండర్ లో పిస్టన్ కిందకి వెళ్ళినప్పుడు ఇక్కడ వాక్యూమ్ లాగా ఏర్పడి ఆ యొక్క సిలిండర్ లో ఇక్కడ ఎయిర్ అనేది సక్ చేయడం జరుగుతుంది. అంటే కార్బరేటర్ లోకి ఎయిర్ అనేది పీల్చుకోవడం లాగా జరుగుతుంది. సో ఇక్కడ కార్బరేటర్ లోకి ఎయిర్ మనకి ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఎంటర్ అవుతుంది. ఈ ఎంటర్ అయ్యే ఎయిర్ వచ్చేసరికి మనకి లో వెలాసిటీ హై ప్రెజర్ తో వస్తుంది. మీరు చూడొచ్చు ఇది ఎయిర్ ఫిల్టర్ నుంచి వచ్చిన ఎయిర్, ఇక్కడ ఎయిర్ ప్లస్ పెట్రోల్ కలిపి వెళ్తున్న ఇంజన్. ఈ రెండింటి మధ్యలో ఒక మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ రెండింటి మధ్యలో క్రాస్ సెక్షన్ ఏరియా చాలా చిన్నగా ఉంది. ఈ ఏరియా క్రాస్ సెక్షన్ ఏరియా చిన్నగా ఉన్నదాన్నే మనం వెంచూరి అంటాం. ఈ వెంచూరిలో ఏమవుతుందంటే ఎయిర్ ఫస్ట్ లో ఎంటర్ అయినప్పుడు కార్బరేటర్లో లో వెలాసిటీ హై ప్రెజర్తో ఉంటుంది. అదే మీకు వెంచూరిలోకి వచ్చేసరికి ఇక్కడ ఏరియా తగ్గడం వల్ల ఎయిర్ అనేది గాలి హై వెలాసిటీతో వెళ్తుంది, అంతేకాకుండా ప్రెజర్ అనేది తగ్గుతుంది. ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను ఫ్లోట్ ఛాంబర్లో వచ్చేసరికి మనం పెట్రోల్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్లో మెయింటైన్ చేస్తాం. అంటే ఇక్కడ తక్కువ ప్రెజర్ ఏర్పడుతుంది వెంచూరి ద్వారా, ఇక్కడ పెట్రోల్ వచ్చేసి హై ప్రెజర్లో ఉంటుంది. ఈ ప్రెజర్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఫ్లోట్ ఛాంబర్లో ఉండే పెట్రోల్ ఈ జెట్ల సహాయంతో ఇక్కడికి ఎంటర్ అవుతుంది కార్బరేటర్లోకి. ఎలా అంటే జస్ట్ లైకే మనం స్ట్రాతో సక్ చేసినట్టు పీల్చినట్టు ఇక్కడ ఉండే ప్రెజర్ డిఫరెన్స్ వల్ల ఫ్లోట్ ఛాంబర్లో ఉండే పెట్రోల్ కార్బరేటర్ వెంచూరీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అలా ఎంటర్ అయిన ఈ ఫ్యూయల్ మనకి నాజిల్ అంటే నాజిల్ ద్వారా జెట్టికి ఎండింగ్లో ఉండే డిశ్చార్జ్ నాజిల్ ద్వారా మనకి కార్బరేటర్లో రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈ ఎయిర్ అండ్ ఫ్యూయల్ కలిసి మనకి ఇంజన్కి సరఫరా చేస్తుంది. సో ఇక్కడ నేను మొత్తం ప్రాసెస్ని ఒక లైన్లో చెప్పాను. అసలు ఎలా మొత్తం ఈ ప్రాసెస్ ఈ మెయిన్ జెట్ కానీ లేకపోతే పైలట్ జెట్ కానీ యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు ఎలా ఈ రేషియో సరైన నిష్పత్తిలో కలుస్తుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తున్నారు థ్రోటల్ వాల్వ్ ఉంది.
అంటే ఈ థ్రోటల్ వాల్వ్ ఎగ్జాక్ట్గా ఇంజన్ ఇన్లెట్కి ముందుంటుంది. ఈ థ్రోటల్ వాల్వ్ మనం డైరెక్ట్గా బైక్ యాక్సిలరేషన్కి కనెక్ట్ అయి ఉంటుంది థ్రోటల్ కేబుల్ ద్వారా. ఈ థ్రోటల్ వాల్వ్ని మనము బటర్ఫ్లై వాల్వ్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఎందుకు ఈ బటర్ఫ్లై వాల్వ్ లాగా అంటామంటే దాని యొక్క మూమెంట్ ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం యాక్సిలరేషన్ ఇస్తామో దానికి అనుగుణంగా ఈ థ్రోటల్ వాల్వ్ అనేది మూవ్ అవుతుంటుంది కార్బరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇది స్టార్టింగ్ కండిషన్స్లో దాదాపు క్లోజ్ ఉన్నట్లు ఉంటుంది. ఎప్పుడైతే యాక్సిలరేషన్ ఇవ్వడం మొదలు పెడుతున్నామో ఆ థ్రోటల్ వాల్వ్ అనేది ఇలా మారుతూ వెళ్తుంది, పూర్తిగా మనకి ఓపెన్ పొజిషన్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ చూద్దాం, అంటే స్టార్టింగ్ కండిషనే ఐడియల్ కండిషన్ కూడా అంటాం. అంటే ఇంకా బైక్ మూవ్ అవ్వలేదు, జస్ట్ ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు ఈ వాల్వ్ ఎలా ఉంటుంది, ఫ్యూయల్ అనేది ఎలా మనకి ఇక్కడ దాని తగ్గట్టు కార్బరేటర్లోకి ఎంటర్ అవుతుందో చూద్దాం. సో స్టార్టింగ్లో థ్రోటల్ వాల్వ్ పొజిషన్ క్లోజ్ ఉంటుంది, ఎందుకంటే మనం ఇంకా యాక్సిలరేషన్ ఇవ్వలేదు కాబట్టి. ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు ఇది క్లోజ్ పొజిషన్లో ఉంటుంది. ఇంకొక విషయం, ఈ థ్రోటల్ వాల్వ్ ఎలాగైతే మారుతుందో పొజిషన్, దానికి అనుగుణంగా ఇక్కడ మెయిన్ జెట్లో ఉండే అరేంజ్మెంట్లో ఉండేది కూడా మారుతుంటుంది. అంటే థ్రోటల్ వాల్వ్ మూవ్ అయినప్పుడు ఈ మెయిన్ జెట్లో ఉండే ఈ పిస్టన్, అలాగే ఈ మెయిన్ జెట్కి అటాచ్ అయిన ఈ జెట్ నీడిల్ కూడా మనకి వేరీ అవుతుంటుంది. అంటే థ్రోటల్ వాల్వ్ క్లోజ్ అయినప్పుడు ఇది కూడా పూర్తి క్లోజ్ పొజిషన్లో ఉంటుంది, అంటే మెయిన్ జెట్లో నుంచి పెట్రోల్ అనేది కార్బరేటర్లోకి ఎంటర్ కాదు. మరి మీకు డౌట్ రావచ్చు ఇంజన్లోకి ఎయిర్ మరియు ఫ్యూయల్ ఎలా వెళ్తుందని. సో ఇక్కడ మీరు దీనికోసం ఇక్కడ చూడండి, స్టార్టింగ్లోనే ఇక్కడ ఒక వేవ్ ఉంది, ఒక దారిలాగా. సో దీని ద్వారా ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ ఎయిర్ ఇలా వచ్చినప్పుడు సేమ్ ఇక్కడ వెంచురీ లాగానే ఇక్కడ కూడా వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, ప్రెజర్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ కాకపోతే ఎంటర్ అయ్యే ఎయిర్ చాలా తక్కువ నిష్పత్తిలో ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ వాల్వ్ అంతా క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎయిర్ అనేది దీంట్లోకి ఈ పాత్రలో నుంచి వెళ్ళదు. కావాల్సిన స్టార్టింగ్లో కావాల్సిన ఎయిర్ మాత్రమే ఇక్కడ ఈ ఎంట్రన్స్ అంటే ఈ పాత్ ద్వారా వెళ్తుంది. ఇక్కడ వెళ్ళినప్పుడు దీనికి పైలట్ జెట్ ఉంది, ఇందాక చెప్పాను. ఈ పైలట్ జెట్ ద్వారా ఈ ఎయిర్లో ఉండే ప్రెజర్ ద్వారా దానికి కావాల్సిన పెట్రోల్ అనేది ఇక్కడ సక్ చేసుకోవడం జరిగి ఇక్కడ రెండు ఎయిర్ ఫ్యూయల్ కలిసి మనకి ఈ ద్వారా ఇంజన్లోకి ఎంటర్ అవుతాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు స్టార్టింగ్లో తక్కువ ఎయిర్ తక్కువ పెట్రోల్ అనేది ఇంజన్కి సరఫరా చేయడం జరుగుతుంది, అది పైలట్ జెట్ ద్వారా. ఒక్కసారి మీరు బండి స్పీడ్ పెంచే కొద్దీ, యాక్సిలరేషన్ రైజ్ చేసే కొద్దీ ఈ వాల్వ్ పొజిషన్ మారుతూ వెళ్తుంది. ఎప్పుడైతే ఈ వాల్వ్ పొజిషన్ మారుతుందో దానికి తగ్గట్టు ఇక్కడ ఏర్పడిన ప్రెజర్ వల్ల, లో ప్రెజర్ వల్ల, ఈ వెంచీలో ఉండే లో ప్రెజర్ వల్ల ఇక్కడ ఉండే ఈ మెయిన్ జెట్లో ఉండే నీడిల్ కూడా లిఫ్ట్ అవుతూ వెళ్తాయి. ఎప్పుడైతే నీడిల్ అనేది లిఫ్ట్ అవుతూ వెళ్తుందో అప్పుడు మెయిన్ జెట్ ద్వారా కూడా సరఫరా అనేది జరుగుతుంది పైలట్ జెట్తో సహా. అంటే ఇంజన్ స్పీడ్ పెరిగే కొద్దీ థ్రోటల్ వాల్వ్ పొజిషన్ మారుతుంది, థ్రోటల్ వాల్వ్ పొజిషన్ మారిన ప్రతిసారి ఇక్కడ దాని తగ్గట్టు ఫ్యూయల్ అనేది కార్బ్యురేటర్లోకి వెళ్తుంది. దీని ద్వారా సరైన నిష్పత్తి అంటే ఎంత పెట్రోల్ ఎంత ఎయిర్ అనేది కలిసి ఉండాలి, కలిసి వెళ్ళాలనే దాన్ని ఇక్కడ మెయిన్ జెట్ పైలట్ జెట్ సహాయంతో అంత నిష్పత్తిలోనే మనకి ఇంజన్కి సరఫరా చేయడం జరుగుతుంది. ఫైనల్గా చోక్ వాల్వ్, మనం మామూలుగా చోక్ అని కూడా అంటాం. సో దీని యొక్క యూజ్ ఏమిటంటే, జనరల్గా బైక్ మనం చాలా రోజుల వరకు స్టార్ట్ చేయలేదు, లేదా కోల్డ్ కండిషన్స్లో చలికాలంలో జనరల్గా బైక్స్ అనేది అంత ఈజీగా స్టార్ట్ కావు, అలాంటప్పుడు ఈ చోక్ వాల్వ్ మనకు ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇది చోక్ వాల్వ్ ఎప్పుడూ కూడా ఇలా ఉంటుంది, అంటే ఆల్వేస్ ఓపెన్ పొజిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే మనము చోక్ ఇంతకుముందు బైక్స్కి అయితే మనకి యాక్సిలరేషన్ ఎలా అయితే వైర్ ఉంటుందో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా చోక్ కేబుల్ లాగా ఉంటుంది స్విచ్, దాన్ని నొక్కినప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. బట్ ఇప్పుడు వచ్చే దానిలో అన్నిటికీ కూడా బైక్స్కి డైరెక్ట్గా కార్బొరేటర్ దగ్గరే అక్కడ ప్లంజర్ లాగా లేకపోతే అది అక్కడ ఉండే ఒక బటన్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే అది యాక్టివేట్ చేసినప్పుడు, ఐ మీన్ అది నొక్కినప్పుడు ఈ వాల్వ్ అనేది చోక్ వాల్వ్ క్లోజ్ అవుతుంది. పూర్తిగా అంటే పూర్తిగా కాదు, దాదాపు 95-99% క్లోజ్ అవుతుంది. సో కేవలం కొంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ మాత్రమే వెళ్తుంది. ఇలా కొంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ వెళ్ళడం వల్ల ఎక్కువ పెట్రోల్ స్టార్టింగ్లో సక్ అవుతుంది, అంటే ఎక్కువ పెట్రోల్ కార్బొరేటర్లకు ఎంటర్ అయ్యి మనకి స్టార్టింగ్లోనే సరిపడే పవర్ అనేది జనరేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఈ చోక్ వాల్వ్ మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే, బండి ఎప్పుడైతే స్టార్ట్ కాదో లేదా బండి ఎప్పుడైతే కోల్డ్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఈ చోక్ వాల్వ్ అనేది మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు రియల్గా కార్బొరేటర్, అంటే ఇది నేను బైక్లో యూస్ చేసే కార్బొరేటర్ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది ఎయిర్ ఫిల్టర్ ద్వారా, దీని ముందర ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎయిర్ అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు ఇది చోక్ వాల్వ్. దీని గురించి ఎలాగ వర్క్ అవుతుందని నేను ఆల్రెడీ చెప్పాను. సాధారణ కండిషన్స్లో మామూలుగా చోక్ వాల్వ్ ఓపెన్లో ఉంటుంది, సో పూర్తిగా ఎయిర్ అనేది ఈ దీని గుండా ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మిడిల్లో మీరు చూడొచ్చు ఇది వెంచురీ, ఇక్కడ మనకి పిస్టన్ వాల్వ్ విత్ జెట్ నీడిల్ అనేది ప్లేస్ చేసేది ఉంటుంది, బట్ ఇక్కడ లేదు.
బట్ ఇక్కడైతే మనకి పిస్టన్ వాల్వ్ విత్ జెట్ నీడిల్ ఉంటుంది. ఇది డైరెక్ట్ గా మెయిన్ జెట్ లోకి కనెక్ట్ ఉండడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా ఎయిర్ ఫ్యూయల్ ఇక్కడ మిక్స్ అయిన తర్వాత ఈ అవుట్లెట్ ద్వారా మనకి ఇంజన్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ఫ్యూయల్ ఇంతకుముందు నేను చెప్పాను కదండి, దీంట్లో వెంచూరీలోకి కావాల్సిన ఫ్యూయల్ ఎక్కడి నుంచి తీసుకోబడడం జరుగుతుందంటే ఫ్లోట్ ఛాంబర్. దిస్ ఈస్ ద ఫ్లోట్ ఛాంబర్. సో ఇది ఇంటేక్, ఇది ఇంజన్ కి అవుట్లెట్. ఇక్కడ నుంచి ఎయిర్ అండ్ ఫ్యూయల్ అనేది ఇంజన్ కి సరఫరా చేయడం జరుగుతుంది. కార్బరేటర్ లో మనకి మెయిన్ గా రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎప్పుడైనా బైక్ మైలేజ్ తగ్గినా లేదా బైక్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంకా మనం ఇంప్రూవ్ చేయాలన్నా కూడా కార్బరేటర్ లో ఉండే స్క్రూస్ ద్వారా మనము మైలేజ్ ని అలాగే బైక్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీనికోసం కార్బరేటర్ లో రెండు స్క్రూస్ ఉంటాయి, ఒకటి ఎయిర్ స్క్రూ, అనదర్ వన్ ఈస్ ఫ్యూయల్ స్క్రూ. ఏ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళినా సరే దీన్ని సరైన ట్యూనింగ్ లో అడ్జస్ట్ చేయడం వల్ల ఈ స్క్రూస్ ని మనకి ఇంజన్ లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల అయితేనేమి లేదా బైక్ యొక్క మైలేజ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ కార్బరేటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కార్బరేటర్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బై.